ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మన శరీరంలోకి వైరస్ బ్యాక్టీరియాలు వెళ్ళినప్పుడు ఆ వైరస్ బ్యాక్టీరియాలు వచ్చాయి అని ఇన్ఫర్మేషన్ ఇచ్చే కణాలను టీ హెల్పర్ సెల్స్ అంటారు. ఇవి పోలీసులు గస్తీ గాసినట్టుగా కాస్తూ ఉంటాయి అన్నమాట. చూడండి, రాత్రిపూట జీపేసుకుని పోలీసులు ఒక విజిల్ వదుతూ 12 గంట తెల్లవారుజామున అట్లా వెహికల్స్ తిరుగుతూ ఉంటాయి జీపులు. అలాగే మన శరీరంలో కూడా ఈ టీ హెల్పర్ సెల్స్, వైరస్ బ్యాక్టీరియాలు కనపడిన వెంటనే మన శరీరంలో వాటిని చంపేసి మింగేసి తినేవని రక్షణ వ్యవస్థను అలర్ట్ చేసేసి బాగా యాక్టివేట్ చేసేస్తుంది అన్నమాట. ఇలా యాక్టివేట్ బాగా చేయటానికి, అలాగే ఈ వైరస్ బ్యాక్టీరియాలు తినేయటానికి మ్యాక్రోఫేజ్ కణాలు నంబర్1గా ఉపయోగపడుతుంటాయి. ఆ మ్యాక్రోఫేజ్ కణాల యాక్టివిటీని బాగా పెంచడానికి అద్భుతంగా ఒక ఆకు పనికొస్తుంది, అదే పునర్నవ. దీన్నే తెల్ల గలిజేరని కూడా తెలుగులో మనం పిలుచుకుంటూ ఉంటాం కదా. ఈ ఆకు పొడి తీసుకోవటం వల్ల మ్యాక్రోఫేజ్ కణాలు బాగా యాక్టివ్ అయ్యి రంగంలోకి దిగి ఈ వైరస్ బ్యాక్టీరియాల్ని ఎక్కువ మొత్తంలో పట్టుకుని మింగేసేసి చంపేస్తాయి అన్నమాట. ఈ మ్యాక్రోఫేజ్ కణాలు చూడండి బొమ్మలో కనపడుతున్నాయి, వైరస్ బ్యాక్టీరియాలు ఎట్లా మింగేస్తుంటాయో. ఇలాంటి పనిచేసే మ్యాక్రోఫేజ్ కణాల యాక్టివిటీని పెంచడానికి, అవి చురుగ్గా పనిచేయటానికి, ఎక్కువ సంఖ్యలో వైరస్ బ్యాక్టీరియాలని మింగేసి తినేసేయటానికి ఈ పునర్నవాకు అద్భుతంగా పనికొస్తుందట. మరి ఇందులో ఏముండటం వల్ల ఈ పునర్నవాకులో ఈ లాభం జరుగుతున్నది అన్నారంటే, ఇందులో పునర్నవిన్ మరియు క్వర్సటిన్ అనే 2 కెమికల్ కాంపౌండ్స్ బాగా ఎక్కువ మోతాదులో ఉన్నాయట. అందుకని దీనివల్ల ఈ ఇమ్యూనిటీ బూస్ట్ అవ్వటానికి, మ్యాక్రోఫేజ్ కణాల యాక్టివిటీ బాగా ఇంక్రీజ్ చేయటానికి బాగా ఉపయోగపడుతున్నది అన్నారు. అట్లాగే దీంట్లో బాడీలో కార్టిజోల్ హార్మోన్స్ ఎక్కువ రిలీజ్ అయ్యి స్ట్రెస్ కారణమవుతూ ఉంటుంది. ఈ స్ట్రెస్ కారణమయ్యే కార్టిజాల్ని కంట్రోల్ చేసి స్ట్రెస్ని న్యాచురల్గా తగ్గించడానికి కూడా ఈ పునర్నవ ఆకు ఉపయోగపడుతుందట. మరి సిటీల్లో ఉండేవారికి పునర్నవ ఆకు మరి దొరకదు కదా, పల్లెల్లో ఉండేవారికి దొరుకుతుంది. మరి సిటీల్లో వారికి ఈ ఆకుని పొడి రూపంలో అమ్ముతూ ఉంటారు. 100 గ్రాముల పొడి సుమారుగా 80 రూపాయలు లభిస్తూ ఉంటుందన్నమాట. ఈ పొడి ఒక 2 స్పూన్లు తీసుకుని ఒక గ్లాస్ వాటర్లో వేసి హాఫ్ గ్లాస్ అయ్యే వరకు మరిగిచ్చేసేస్తే ఆ ఆకులో ఉండే మెడిసినల్ ప్రాపర్టీస్ ఇవి కషాయంలాగా వచ్చేస్తాయి. ఫిల్టర్ చేసేసేసి ఆ కషాయాన్ని కనుక తాగినప్పుడు ఈ బెనిఫిట్, మ్యాక్రోఫేజ్ కణాల యాక్టివిటీ పెరగటం, కార్టిజాల్ స్ట్రెస్ హార్మోన్ కాస్త తగ్గి బాడీ కాస్త స్ట్రెస్ నుంచి బయటపడటానికి బాగా ఉపయోగపడుతున్నదని పరిశోధన చేసి నిరూపించిన వారు 2014 నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ పంజాబ్ వారిది స్పెషల్గా దీని మీద, పునర్నవ మీద పరిశోధన చేసి ఇది ఇవ్వటం జరిగింది. ఇంకా అద్భుతమైన ఫలితాలు పునర్నవ ఆకులో ఉన్నాయని చాలామంది ఆయుర్వేదానికి సంబంధించిన ఇట్లాంటి ఆకుల గురించి చెప్పేవారు కానీ మీ అందరికీ కూడా చెప్తుంటారు. కానీ ఏమి అనేది సైంటిఫిక్ డేటాతో ఇట్లాంటి మీకు ఇస్తే బాగుంటుందని నేను ఈ పరిశోధన తీసి మరి మీకు అందించడం జరుగుతుంది అన్నమాట. అంటే పేర్లోనే ఉంది, పునర్నవ అంటే మన శరీరాన్ని కొత్తగా నిర్మింపజేయటానికి, కొత్త కణజాలాన్ని తయారు చేసి కొత్త యాక్టివిటీని మీకు అందించడానికి అంత అద్భుతంగా పనికొచ్చే పునర్నవకు అనేక ఔషధ గుణాలు ఉంటాయి. మరి అట్లాంటి వాటిలో ఇది ఒక లాభమని ఈరోజు ప్రత్యేకంగా మీకు చెప్తే మీరు కొంతమంది ఇట్లాంటి అవసరాలు ఉన్నవారు ఉపయోగించుకుంటారని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.